ఈ రోజు నుండి కూడా ఈ నాలుగు రాసుల వారికి పట్టిందల్లా బంగారమే అనేటట్టుగా ఉండబోతుంది చీ కొట్టిన వాళ్లే మళ్ళీ మీ కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగే రోజులు అనేవి రాబోతు ఉన్నాయి అయితే ఆ నాలుగు రాసుల వారి ఎవరు అసలు వారికి రాబోయే అదృష్టమేంటి అసలు వారికి ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాలు ఈరోజు ఈ వీడియోలో మనం చూసేద్దాం దానికన్నా ముందు మీరు ఫస్ట్ టైం ఆ ఛానల్ చూస్తున్నట్టయితే ఇప్పుడే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద క్లిక్ చేయండి అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ రోజు నుండి కూడా అదృష్టాన్ని పొందబోతున్నటువంటి మొదటి రాశి మేషరాశి ఈ మేషరాశి జాతకులకు ఈ రోజు నుండి కూడా పట్టిందల్లా బంగారమే అనేటట్టుగా ఉండబోతుంది రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో మీరు ఎదుర్కొన్న కష్టాలన్నీ కూడా ఇప్పుడు తొలగిపోతాయి మీ జీవితంలో కొత్త మార్పులు అనేవి రాబోతు ఉన్నాయి ప్రతి ఒక్కరితో కలిసి సంతోషంగా ఉండబోతూ ఉన్నారు ఈ మేషరాశి జాతకులు ఎప్పుడూ కూడా చాలా యాక్టివ్గా ఉంటూ ప్రతి విషయంలో కూడా చాలా యాక్టివ్గా పనులు చేసుకుంటూ ఉంటారు కాబట్టి వీరు ఏ విషయాల్లోనే కూడా ఎక్కువ విశ్రమ ఫలితాలు ఎదుర్కోరు అదేవిధంగా తెలివిగా కూడా ఆలోచిస్తూ ఉంటారు ఏ విషయంలో ఎలా చేస్తే ప్రాఫిట్ వస్తుంది ఏ విషయంలో ఎలా చేస్తే కొంతమందికి కోపం వస్తుంది ఏ విషయంలో ఎలా చేస్తే లాస్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అన్న అన్ని విషయాలు కూడా వీరు ముందుగానే ఆలోచించుకుంటూ ఉంటారు దానివల్ల ఎప్పుడూ కూడా ఏ విషయాల్లోని వీరు లాస్ అయితే అస్సలు ఎదుర్కోరు ప్రతి విషయంలో కూడా మీకు చాలా అద్భుతంగా ఉంటుందనే చెప్పాలి ఏ విషయాల్లోని కూడా ఎక్కువ కష్టాలైతే ఎదుర్కోరు కుటుంబ పరంగా కానివ్వండి డబ్బు పరంగా కానివ్వండి మీ స్నేహితులతో కానివ్వండి లేకపోతే బయట వ్యక్తులతో కానివ్వండి మీ బంధువులతో కానివ్వండి ఎవరి వల్ల కూడా మీరు అస్సలు కష్టాలైతే ఎదుర్కోరు ఎందుకంటే మీకు ఆలోచించే తెలివి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ మీరు కష్టాలనేవి ఎదుర్కోరు ఎవరు ఎలాంటి వారు ఎవరు మోసం చేయాలనుకుంటున్నారో అన్న విషయాలన్నీ కూడా మీరు ముందుగానే తెలుసుకోగలుగుతారు అంటే అంత బాగా ఆలోచిస్తారన్నమాట అందుకే మీరు ఎవరి చేతుల్లో కూడా అంత ఈజీగా మోసపోరు ఈ లక్షణం అనేది మీకెంతో మంచిని తెచ్చి పెడుతుంది రోజు నుండి కూడా మీకు చాలా అద్భుతంగా ఉండబోతోంది గతంలో మీరు ఎదుర్కొన్న చిన్న చిన్న విష్టం ఫలితాలు కూడా తొలగిపోయి మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది చాలా సంతోషంగా ఉండగలుగుతారు ఏ విషయాల్లోని కూడా విష్టం అయితే అస్సలు ఎదుర్కోరు ప్రతి విషయంలో కూడా మీకు పట్టిందల్లా బంగారమే అనేటట్టుగా ఉండబోతుంది ఈ రోజు నుండి కూడా అదృష్టాన్ని పొందబోతున్నటువంటి తర్వాత రాశి మిథున రాశి ఈ మిథున రాశి జాతకులకు ఈ రోజు నుండి కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది ముఖ్యంగా ఈ మిథున రాశి జాతకులు కూడా చాలా బాగా ఆలోచిస్తారు అంటే ప్రతి విషయంలో కూడా ఏది చేస్తే ప్రాఫిట్ వస్తుంది ఏది చేస్తే లాస్ వస్తుంది అన్న విషయాలపై వీరు కూడా చాలా బాగా ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి డబ్బు విషయంలో మీరు లాస్ అయితే ఎదుర్కోరు డబ్బు అనేది కూడా చాలా విపరీతంగా సంపాదిస్తారు ముఖ్యంగా ఈ రాశికి చెందిన మగవారి కన్నా సరే ఆడవారు డబ్బు అనేది చాలా బాగా సంపాదిస్తారు డబ్బు విషయంలో వీరికి ఎప్పుడూ కూడా ఎటువంటి లోటు అనేది అస్సలు ఉండదు ఉద్యోగం పరంగా మీకు చాలా అద్భుతంగా ఉంటుందనే చెప్పాలి వ్యాపారాలు చేసేవారికి ఇది సరైన కాలమే మీ పూర్వీకుల ఆస్తులనేవి మీకు రాబోతూ ఉన్నాయి అదేవిధంగా ఈ మిథున రాశి జాతకులు ఇంకొక విషయాన్ని కూడా బాగా గుర్తుపెట్టుకోండి ఏదైనా సాడ్ ఇన్సిడెంట్ అనేది మీ లైఫ్లో జరిగినప్పుడు మీరు దాని గురించి ఆలోచిస్తూ ఇక మీ జాబ్ గురించి కానీ మీ ఫ్యామిలీ గురించి కానీ దేని గురించి కూడా ఆలోచించకుండా మీకు ఎదుర్కొన్న కష్టం గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు అది మంచి లక్షణం కాదు అలా బాధపడుతూ ఉండడం వల్ల రానున్న కాలంలో ఏమవుతుందంటే మీకున్న జాబ్ కూడా పోతుంది అదేవిధంగా కాస్త కష్టాలు అనేవి కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి మీ జీవితంలో మీరు ఏదైనా సాడ్ ఇన్సిడెంట్ అనేది ఎదుర్కొన్నప్పుడు సర్లే లైట్ తీసుకోవాలి అనుకుని ముందుకు వెళ్ళిపోండి అంతేకాని దాని గురించి ఆలోచిస్తూ అస్సలు బాధపడకండి అది మంచిది కాదు కాబట్టి ఈ ఒక్క విషయంలో మీరు జాగ్రత్త వహిస్తే సరిపోతుంది మిగిలిన అన్ని విషయాల్లో కూడా మీకు పట్టిందల్లా బంగారమే అనేటట్టుగా ఉంటుంది మీ కుటుంబ సభ్యులతో కలిసి చాలా సంతోషమైన జీవితాన్ని మీరు గడపబోతూ ఉన్నారు గతుల్లో మీరు కోల్పోయిన ఆనందం అనేది మళ్ళీ మీ జీవితంలోకి వస్తుంది ఎటువంటి కష్టాలు కూడా మీరు అస్సలు ఎదుర్కోరు ప్రతి విషయంలో కూడా పట్టిందల్లా బంగారమే అనేటట్టుగా ఉండబోతుంది ఈ రోజు నుండి కూడా అదృష్టాన్ని పొందబోతున్నటువంటి తర్వాత రాశి తులారాశి ఈ తులారాశి జాతికులకు గతంలో కూడా బాగానే ఉంది కాకపోతే వారి భాగస్వామితో కాస్త గొడవలు జరగడం లాంటివి ఎక్కువగా జరుగుతూ ఉండేవి భాగస్వామితో మాత్రమే కాదండి కుటుంబ సభ్యులతో కూడా చిన్న చిన్న విష్టం ఫలితాలు ఎదుర్కొనేవారు డబ్బు అనేది సరిగ్గా లేక కాస్త చిన్నపాటి కష్టాలు కూడా వీరు ఎదుర్కొన్నారు అంటే అంత ఎక్కువ కష్టాలు అయితే ఎదుర్కోలేదు కాస్త తక్కువే ఎదుర్కొన్నారు ఈ రోజు నుండి కూడా మీకు చాలా అద్భుతంగా ఉండబోతు ఉంది కాబట్టి ఆ కష్టాలన్నీ కూడా మీ జీవితంలోంచి తొలగిపోతాయనే చెప్పాలి ఎటువంటి కష్టాలు కూడా అస్సలు ఉండవు మీ భాగస్వామితో మీరు అర్థమయ్యేలా మాట్లాడండి అంటే గొడవలు మాట్లాడుకోకుండానే సాల్వ్ అయిపోతాయని చెప్పలేము కదా కాబట్టి మీకు మీరుగా వెళ్ళి కూల్గా మాట్లాడి గొడవని సాల్వ్ చేసుకోండి వారు మీతో మాట్లాడట్లేదు కదా అని మీరు కూడా పంతానికి వెళ్ళిపోయి మాట్లాడడం మానేయడం మంచిది కాదు కాబట్టి మీరు కూడా ప్రయత్నం చేస్తే మీ భాగస్వామితో కలిసి సంతోషంగా ఉంటారు మీ కుటుంబ సభ్యులతో ఉన్న గొడవలన్నీ కూడా తొలగిపోతాయి మీ మధ్య వచ్చిన మనస్పర్ధలన్నీ కూడా తొలగిపోయి వారితో కలిసి చాలా సంతోషంగా ఉండగలుగుతారు ఎటువంటి కష్టాలు కూడా అస్సలు ఎదుర్కోరు మీ కుటుంబ సభ్యులతో కలిసి వేరే వేరే ప్రదేశాలకు వెళ్తారు అక్కడ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అదేవిధంగా డబ్బు అనేది మీకు చాలా విపరీతంగా రాబోతుంది డబ్బు విషయంలో కూడా మీరు ఎటువంటి కష్టాలు అనేవి అసలు ఎదుర్కోరు ప్రతి ఒక్కరితో కలిసి సంతోషంగా ఉండగలుగుతారు మీకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు అనేవి హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ కనిపిస్తూ ఉన్నాయి గతంలో మీకు ఉద్యోగాలు ఉన్నాయి కాకపోతే ఏంటంటే కొంతమందికి ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నా ఉద్యోగం రాకపోవడం ఎందుకు రావట్లేదు అని చెప్పి మీరు బాధపడ్డం లాంటివి జరిగేవన్నమాట ఇక రానున్న కాలంలో అలాంటివి ఏమీ కూడా జరగవు ఈ రోజు నుండి కూడా బాగుంటుంది కాబట్టి ఉద్యోగాలు వస్తాయి ప్రతి విషయంలో కూడా ఈ తులారాశి జాతకులకు పట్టిందల్లా బంగారమే అనేటట్టుగా ఉండబోతుంది ఏ విషయాల్లోని కూడా ఎక్కువ కష్టాలైతే ఎదుర్కోరు ఈ రోజు నుండి కూడా అదృష్టాన్ని పొందబోతున్నటువంటి తర్వాత రాశి కుంభరాశి ఈ కుంభరాశి జాతకులకు ఈ రోజు నుండి కూడా పట్టిందల్లా బంగారమే అనేటట్టుగా ఉండబోతుంది ముఖ్యంగా గతంలో ఈ కుంభరాశి జాతకులు ఎదుర్కొన్న కష్టాలు ఆరోగ్యపరంగా డబ్బు పరంగా ఈ రెండు విషయాల్లో మాత్రం వీరు చాలా కష్టాలే ఎదుర్కొన్నారని చెప్పాలి ఆరోగ్యపరంగా ఎప్పుడూ కూడా ఆరోగ్యం పాడైపోవడం వల్ల హాస్పిటల్ చుట్టూ తిరగడం వల్ల డబ్బు ఖర్చు అయిపోవడం సంపాదించాలి అంటే ఆరోగ్యం బాగుండాలి ఆరోగ్యం బాగోకపోవడం వల్ల సంపాదన అనేది కూడా తగ్గిపోతూ వచ్చేస్తుంది అది మొత్తం ఎందుకు జరిగిందంటే మీకు గతంలో శని నడిచేది కాబట్టి కాస్త మీరు ఇలా విష్ణ ఫలితాలు ఎదుర్కొన్నారు గ్రహాలలో అనేవి కూడా మీకు అనుకూలంగా లేవు దానివల్ల చిన్నపాటి విష్టం ఫలితాలు మీరు ఎదుర్కోవాల్సి వచ్చింది కానీ ఈ రోజు నుండి కూడా గ్రహాల్లో మార్పులు అనేవి జరగబోతున్నాయి గ్రహాల్లో ఒక్కసారి మార్పు జరిగింది అంటే మన జీవితంలో కూడా ఆటోమేటిక్గా మార్పులు అనేవి జరిగిపోతూ ఉంటాయి ఇప్పుడు గ్రహాల్లో మార్పు జరిగింది కాబట్టి ఈ కుంభరాశి వారి జీవితంలో కూడా మార్పు జరుగుతుంది ఆరోగ్యపరంగా బాగుంటుంది డబ్బు అనేది బాగా వస్తుంది మీకు ఉద్యోగాలు లేకపోతే ఉద్యోగాలు వస్తాయి ప్రతి విషయంలో కూడా ఈ కుంభరాశి తకులకు చాలా అద్భుతంగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు నుండి కూడా ఈ నాలుగు రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సుమ్మల్లో ఆల్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ